సో ఆల్మండ్ గమ్, గోంద్ కటీరా అంటారు దీన్ని. సో దీనిలో చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అంతేకాదు అనేక రకాల అనారోగ్య సమస్యలకు ఇది చెక్ పెడుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా దీన్ని ఒక పద్ధతిలో తీసుకుంటే బరువు ఈజీగా తగ్గవచ్చు. సో వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మి అమ్మా. గురుజీ, న్యాచురల్ వేస్లో మన అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడం అనేది కాన్సెప్ట్. సో వెజిటబుల్ థెరపీ చెప్తున్నారు, రకరకాల హోమ్ రెమెడీస్ చెప్తున్నారు, ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తగ్గించుకోవాలి జబ్బుల్ని అనేది. ఇది గోంద్ కతీరా, ఆల్మండ్ గమ్ము, ఇది చాలా ఆరోగ్య లాభాలు కలిగిస్తుంది. ఇది చాలా మిరకిల్స్ చేస్తుందని చెప్తూ ఉన్నారు. సో మీరు మాట్లాడుతూ కూడా చెప్పారు చాలా ఆరోగ్య లాభాలు కలుగుతాయని. ఏంటి గురూజీ? అంటే సహజంగా మనకి ఒక చెట్టు, ఒక జాతి చెట్టు నుంచి, అంటే ఇందులో చాలా రకాల జాతులు ఉన్నాయి, అందులోంచి తీసినటువంటి సారం, ఆ మొక్క యొక్క సారాన్ని బయటికి విసర్జిస్తూ ఉంటుంది. మనకి చూడండి, తుమ్మబంక అని అవును, మనకి ప్రతి చెట్టు, మీరు ఏ చెట్టుని కొంత కట్ చేసిన ఒక రకమైనటువంటి గమ్ముని అది ఇస్తూ ఉంటుంది. అవి చాలా శక్తివంతమైనటువంటి పదార్థాలు. అంటే మొక్క యొక్క సారం, పూర్తిగా సారం ఒక లిక్విడ్ రూపంలో బయటకు వస్తే అది గట్టి పడితే ఇలా మనం బంకలాగా వాడుకుంటూ ఉంటాం. తుమ్మబంక కావచ్చు, ఇప్పుడు ఇది మనం బాదం గమ్ అనుకుంటాం. ఇది సహజంగా అందరూ కూడా ఎండాకాలం ఎక్కువ దీని గురించి మాట్లాడతారు. కానీ మరి విక్రమాదిత్య ఎందుకు వర్షాకాలం మాట్లాడుతున్నాను? అదే ఇప్పుడు అక్కడ మనం అప్పుడు అక్కడికి అది ప్రొటెక్షన్, రక్షణ కోసం దాన్ని వాడారు. దానివల్ల పూర్తిగా రక్షింపబడకపోయినా కొంతవరకు రక్షణ వచ్చిన, మరి రక్షణ తర్వాత ఏదైతే మనం డ్యామేజ్ అయ్యిందో, ప్రోటీన్ లాస్ అయ్యింది, మజిల్ వీక్నెస్ వచ్చింది, బాగా చాలా మంది ఎండల్లో ఆహారం ఎక్కువ తీసుకోలేక వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల, లిక్విడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వెయిట్ తగ్గారు. మీరు అన్నారు వెయిట్ తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది, మరి వెయిట్ తగ్గిన వాళ్ళకి ఇది పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది, వెయిట్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. వెయిట్ పెరగడానికి కూడా, అంటే మనకి ఏదైతే డెఫిషియన్సీ ఉందో దాన్ని ఇది మార్చుకోవడానికి, శరీర తత్వాన్ని మార్చి ఉపయోగిస్తాం. రెండు రకాలుగా కూడా ఉపయోగపడుతుంది, వెయిట్ పెరగడానికి ఉపయోగపడుతుంది, వెయిట్ తగ్గడానికి. దీంట్లో కలిపే పదార్థాలు మారుతూ ఉంటాయి. వెయిట్ తగ్గడానికి అయితే ఎలా వాడాలంటారు? ఇది వెయిట్ తగ్గడానికి వాడుకోవాలనుకున్నప్పుడు మనం వెయిట్ తగ్గడానికి క్లస్టర్ బీన్స్ చెప్పాం, గోరుచిక్కళ్ళు. ఇక్కడ గోరుచిక్కళ్లతో పాటు దీన్ని కలపడం వల్ల వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది జ్యూస్ లో. ఎందుకంటే దాంట్లో కాన్షియస్నెస్ ఉంది, ప్రోటీన్ ఉంది. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు శక్తివంతమైన పదార్థాన్ని తక్కువ తీసుకుంటే ఎనర్జెటిక్ గా ఉండాలి. హెవీగా తీసుకోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రోటీన్ తోటి ఆ గోరుచిక్కులు తీసుకోవడం వల్ల, దాంతో పాటు దీన్ని ఆ జ్యూస్ లో దీన్ని కొంచెం కలుపుకోవడం వల్ల, మనం ఇంతకు ముందు చెప్పాం అక్కడ మజ్జిగలో కలుపుకోండి, ఇక్కడ హనీ వేసుకోవడానికి అనుకూలంగా ఇది వేసుకోవడానికి వీలుగా తేనెను వాడుతూ ఇవి మూడు కలిపి వాడితే, గోరుచిక్కుడికాయ జ్యూస్, హనీ, బాదం గమ్, మూడు కలిపి వాడితే అద్భుతంగా వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది. మరి వెయిట్ పెరగడానికి మీరు బెండకాయల్లో కూడా జిగురుంటుంది, అవును, బెండకాయలు కూడా వెయిట్ పెరగడానికి ఉపయోగిస్తాయి. ఆ బెండకాయల జ్యూస్ లో దీన్ని కలుపుకోవడం ద్వారా కూడా వెయిట్, అది ఎవరైతే సన్నగా ఉన్నారు, పేలగా ఉన్నారు, మనుషులు ఆనట్లేదు, చర్మం అంటుకు పెట్టుకునేట్టు ఉంది, ఇలా మాట్లాడుతుంటారు కదా, వాళ్ళకి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే, మరి గురూజీ ఇది రోజు తీసుకోవాలి, ఒక హెల్దీ డ్రింక్ లాగా తీసుకోవాలి. సో అంతేకాదు ఇంకా రకరకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవాలంటే ఒక పద్ధతి అనేది ఏమైనా ఉందా? ఇప్పుడు ఇది ఈ వర్షాకాలం సీజన్ లో మనం దీని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఆషాఢం అయిపోయి శ్రావణ మాసంలో ఎంటర్ అయ్యి, మనం మాసానికి ఒక జ్యూస్ చెప్పాం. ఇక్కడ మనకి ఈ శ్రావణ మాసంలో సూర్యశక్తి అధికంగా ఉంటుంది. శ్రావణానికి అధిపతి సూర్యనారాయణమూర్తి, ఇక్కడ ఆయన ఇంద్రుడుగా వ్యవహరింపబడుతాడు. సూర్యుడు అంటే ద్వాదశ ఆతిథ్యుల్లోను 12 నెలలు ఆయన 12 పేర్లతో పిలుస్తాం. ఆయన ఈ శ్రావణ మాసానికి ఇంద్రుడుగా మనకి ఉంటాడు. కాబట్టి ఇక్కడ మంచి గుమ్మడికాయని మనం సపోర్ట్ చేసుకుంటూ జ్యూస్ గా తీసుకుంటూ, అంటే ఇక మంచి గుమ్మడికాయ ఎందుకు తీసుకోవాలో కూడా చెప్తాం. ఎవరైతే వందత్వం, పిల్లలు లేకుండా బాధపడుతున్నారు, హాస్పిటల్స్ తిరిగి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మంచి గుమ్మడికాయ గర్భశుద్ధిని చేస్తుంది. ఆ గర్భశుద్ధికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు యూట్యూబ్ లోను వాటిలోను మనం గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, గర్భిణీ స్త్రీలు దీన్ని వాడితే మంచిది అని. అంటే గర్భం రావడానికి కూడా ఉపయోగపడుతూ, వచ్చిన గర్భాన్ని నిలబెట్టుకోవడానికి, ఆరోగ్యవంతంగా బిడ్డల్ని పొందడానికి కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే, ఎస్ గురూజీ. సో ఇంకా ఇతర హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక రెసిపీ తయారు చేస్తామా దీంతో? ఇప్పుడు మామూలుగా మన దగ్గర ఉన్నటువంటి ఈ, అంటే
చలువ చేసే యూరిన్లో మంట చాలా ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మనం తినే పదార్థాలన్నీ కూడా ఎసిడిక్ నేచర్ ఫుడ్సే ఉన్నాయి, మనకి వేరే దారి లేదు. ఆయిల్స్ సరిగ్గా లేవు, స్పైసెస్ సరిగ్గా లేవు, అన్నీ కల్తీ అయిపోయి ఉన్నాయి. దానివల్ల కిడ్నీస్ మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది, యూరిన్లో మంట ఉంటుంది, లేకపోతే ఫ్రీక్వెంట్గా ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్లాల్సి వస్తుంది. యూరిన్ సమస్యల్ని అధిగమించడానికి ఇది వర్షాకాలం అయినా కూడా ఇబ్బంది పడక్కర్ లేకుండా మీరు ఆ యూరిన్లో హెచ్చు తగ్గుల్ని నివారించుకోవటానికి మనం ఇక్కడ సబ్జా గింజలు అంటారు వీటిని, అలాగే మనం బాదం గమ్ము, కొంచెం హనీ, లైట్గా లెమన్. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి, యూరిన్ సమస్యలమ్మా, యూరిన్లో అంటే కిడ్నీలో రాళ్ల వల్ల ఇబ్బంది పడుతుంది, నొప్పి, ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మనం దీన్ని దానికి తగ్గట్టుగా తయారు చేసుకోవచ్చు. అంటే ప్రతిరోజు తీసుకోవచ్చా గురుజీ? డైలీ తీసుకోవచ్చమ్మా మనం. అంటే చాలా రకాలు తీసుకుంటూ ఉన్నాం. ఉదయం మనం చెప్పాం ఉషఃపానం అనేది సూర్యోదయానికి పూర్వం చేయాల్సింది. సూర్యోదయం తర్వాత చేసేవన్నీ కూడా కాంబినేషన్స్ మిక్స్ చేసుకుని, అంటే ఏదో ఒక తులసి దళాలు వేసుకుని, లేకపోతే పుదీనా ఆకులు వేసుకుని, గ్రీన్ టీ ఇలా ఇలా తీసుకోవాలి తప్ప లీటర్ల లీటర్లు తాగేయకూడదు. కానీ అక్కడ లీటర్లు ఒక లీటర్ తాగకూడదు, కానీ ఒక గ్లాసు ఇది ఒక లీటర్ నీటితో సమానం. ఆ చలువదనాన్ని అధికంగా పెంచుతుంది. ఒక లీటర్ వాటర్ కన్నా ఒక 100 ml కొబ్బరి నీళ్లు అంటే ప్రతిరోజు మార్నింగ్ తీసుకునే డ్రింక్ ఇది, 1 glass of 1 spoon ఆఫ్ గమ్. ఇది నానబెట్టినటువంటి సబ్జా గింజలు, ఇవి కేవలం ఎండాకాలమే అని వాడుతూ ఉంటాం. అవును, చాలా మంది ఎండాకాలమే అనుకుంటారు. ఇవి అంటే మనం ఇది సూర్యోదయ సమయంలో వాడొచ్చు ఇవన్నీ కూడా. ఈ వెళ్లే కొలిది చలువ చేసే పదార్థాలు మనం తగ్గించేయాలి. ఓకే, ఇది ఉదయం మాత్రమే, బిఫోర్ 8 లోపు మనం చలువ చేసేవి ఏవి తీసుకున్నా మన జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలవు, ఇబ్బంది కాకుండా ఉంటే. ఇది అంటే ఎవరికైతే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండి అరుగుదల సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇది జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. పెద్ద పేవుల్లో కదలికలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. మలబద్ధక సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఇది అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో గురుజీ నెక్స్ట్ నిమ్మకాయ కచ్చండి. ఎప్పుడూ కూడా ఇలాంటివి ఏవి వాడినా కూడా పంచదార అస్సలు వాడకూడదమ్మా, గుర్తుపెట్టుకోండి. పంచదార చాలా ప్రమాదం, మనకి చాలా రకాల రోగాలకు కారణం షుగర్ మాత్రమే. ఒక హాఫ్ ఇది మన బాడీలో ఎసిడిక్ నేచర్, చాలా మందికి నిమ్మకాయ వాడకూడదు, అల్సర్స్ పెరుగుతాయి, యాసిడ్స్ పెరుగుతాయి అనుకుంటారు. ఇది అలాంటి ఏం కాదమ్మా, అద్భుతంగా బాడీని ఆల్కలైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో వాటర్ వేస్తాము, వాటర్ వేసేయండి. ఒక మీ దగ్గర అందుబాటులో తులసి ఆకులున్నా లేకపోతే పుదీనా ఆకులున్నా కూడా వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది మనకి. అంటే అరుగుదలని మెరుగుపరచుకోవడం కోసం ఇవన్నీ చేస్తా ఉన్నాం. కొంచెం అంటే ప్రతిరోజు కూడా మనం ఒక 2 తులసి ఆకులు తినడం అనేది చాలా ఆరోగ్యదాయకం. ఎస్, చక్కటి డ్రింక్ తయారైపోయింది. సో గోందుతోని మనం బరువు తగ్గాలి అంటే వాటర్తో తీసుకోవాలి. సో బరువు పెరగాలంటే మిల్క్తో తీసుకోవాలి. సో గర్భదోషాలు పోవాలన్నా, ఇంకా యూటరస్కు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ పోవాలంటే గుమ్మడికాయ తినే గుమ్మడికాయ జ్యూస్ చేసేసుకుని దాంట్లో ఒక స్పూన్ ఈ గమ్మును వేసుకుని మనం అంటే ముందు రోజు నైట్ నానబెట్టుకుని మరుసటి రోజు దీన్ని వాడుకోవడం ద్వారా గర్భశుద్ధి జరుగుతుంది. గోరుచిక్కుడుతో కలిపి తీసుకుంటే బరువు, గోరుచిక్కుడుతో కలిపి తీసుకుంటే వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది. ఎవరికైతే మనం నర్వస్ నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా ప్రిపరేషన్ తయారు చేసి తీసుకుంటే కనుక ఇది మనకి ఇప్పుడు మలబద్ధక సమస్యలకి, మనం ఇంత సమ్మర్లో బాగా స్ట్రెయిన్ అయిపోయి బాగా అలసిపోయి ఉన్నాం, కండరాల క్షీణత ఇవన్నీ జరిగి ఉన్నాయి, దాని నుంచి రికవరీ అవ్వడానికి అంటే అప్పుడు వేడి మీద ఉన్నప్పుడు ప్రొటెక్షన్ గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వేడి తగ్గిపోయింది, వర్షాకాలం వచ్చింది ఇక్కడ, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్, అప్పుడు మనం తీసుకున్నటువంటి చాలా రకాలు బయట చాలా ఎక్కడికెక్కడికో తిరిగి ఏవేవో చేసేసి ఉంటాం, వాటిలన్నిటిని ఫిల్టర్ చేసుకోవడానికి ఉదయం మాత్రమే తీసుకోవాలి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు మళ్ళీ మనం రెగ్యులర్గా తీసేసుకుంటే అంటే చలువ ఎక్కువ చేసేస్తుంది, ఇబ్బంది పడిపోతాం. కాబట్టి
ఉదయం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఎస్, ఖచ్చితంగా గురుజీ, చాలా చక్కటి డ్రింక్ అండి. సో ఒకదాంతోనే ఎన్నో ఆరోగ్య లాభాలు. సో జస్ట్ ఇది కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది, కానీ ఎంత అద్భుతమైన ఫుడో కదా ఇది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. అందరు కూడా ఇలాంటి రెసిపీస్ అనేవి, హెల్దీ డ్రింక్స్ అనేవి తయారు చేసి తీసుకోవాలి. మనందరం కూడా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఫ్రోజన్ కూల్ డ్రింక్స్ తాగి తాగి ఆరోగ్యాలని పాడు చేసుకుంటాం. ఇలాంటివి తాగితే మనకి ఇవి మేలు చేయడంతో పాటు చాలా వరకు పర్యావరణాన్ని కాపాడినట్టు కూడా అవుతుంది. బాటిల్స్ తాగేసి పడేస్తున్నాం, దానివల్ల పర్యావరణం కూడా పాడవుతుంది. ఇవి ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల అంటే పిల్లల్ని, బానిసలైపోయిన పిల్లల్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి, వాళ్ళ మానసికంగా వాళ్ళని శక్తివంతులు చేయడానికి కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా గురుజీ, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యోస్మి.